మన దేశంలో నిరుద్యోగము చాలా పెరిగిపోయింది దానికి కారణం కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని బ్లేమ్ చేశారు అయ్యా కేసీఆర్ గారు ఎదుట వారి వీపు మీకు బాగానే కనిపిస్తుంది కానీ మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య మీకు కనిపించడం లేదా మన రాష్ట్రంలో లక్షల కొద్ది నిరుద్యోగంతో బాధపడి ఆత్మహత్యలు చేసుకుంటే మీకు ఏ రోజైనా ఒక చీమైనా కుట్టినట్టు మీకు అనిపిస్తుందా ఇంత మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఒక్క రోజైనా మీరు భరోసా కలిగించే మాట మాట్లాడారా ఈ రోజు మేము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి రావడం జరిగింది ఇక్కడ కమిషనర్ ను కలవడం జరిగింది సర్ వాట్ ఇస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుంది మా బిడ్డలకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు అని మేము అడుగుతే అసలు మాకు ఉద్యోగాలు భర్తీ చేయమని ఇన్స్ట్రక్షనే రాలేదు కనుక మేము ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితిలో లేము అన్న రీతిలో మాట్లాడారు అంటే టిఎస్పిఎస్సి ప్రకారము ఒక్క ఉద్యోగము కూడా ఒక్క ఉద్యోగం కూడా కేసీఆర్ ప్రభుత్వము ఇవ్వడానికి సిద్ధంగా లేదు ఎన్నికలు వచ్చినప్పుడల్లా 50,000 ఉద్యోగాలు అని గత 5 ఎన్నికల బై ఎలక్షన్ల ఎన్నికలగా సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూనే ఉన్నారు నిన్న కూడా 70,000 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి భర్తీ చేసేస్తున్నాం అని కేసీఆర్ గారు మళ్ళీ ఆశలు చూపుతున్నారు కేసీఆర్ గారు మీకు ఎందుకు సీరియస్నెస్ లేదు అని మేము అడుగుతున్నాం కేసీఆర్ గారు మన బిడ్డలు మన రాష్ట్ర బిడ్డలు సందమామలాగా చక్కగా ఉండే బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరి మీకు కరికరం ఎందుకు కలగడం లేదు విశ్వాల్ కమిటీ ప్రకారము మన రాష్ట్రంలో 491,000 ఉద్యోగాలు ఉంటే దానికి గాను 3,00,000 ఉద్యోగస్తులు మాత్రమే ఉన్నారు అంటే 191,000 ఉద్యోగాలు ఇంకా భర్తీ చేయవలసి ఉంది మరి కేసీఆర్ గారు మీరు వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదు ఈ బసోల్ కమిటీ చెప్పిన ఉద్యోగాలే కాకుండా కొత్త జిల్లాలైతేనేమి కొత్త రెవెన్యూ డివిజన్లైతేనేమి కొత్త మండలాలు కొత్త గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్ వీటన్నిటికీ కావాల్సిన సిబ్బందిని లెక్కేసుకుంటే కనీసము 385,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది అని ఒక అంచనా మరి కేసీఆర్ గారు వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారు అని మేము అడుగుతున్నాం ఎందుకు భర్తీ చేయటం లేదు అని మేము అడుగుతున్నాం అసలు ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ రంగంలో అయినా కేసీఆర్ గారు ఉద్యోగాలు సృష్టించడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా 2018 లో నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడుతూ 29,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని మాట్లాడారు కేసీఆర్ గారు మరి ఎంత మందికి నిరుద్యోగ వృద్ధి ఇచ్చారు ఒక్కరికైనా ఒక్క రూపాయినా ఇచ్చారా కేసీఆర్ గారు మరి అసలు మీ మాటకు మీరే విలువ ఇవ్వకపోతే ప్రజలు మీకు గాని మీ మాటలు గాని ఎందుకు విలువనియాలనుకుంటున్నారు ఈ రోజు 54,00,000 మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలి రామచంద్ర అని కేసీఆర్ ప్రభుత్వానికి అప్లికేషన్లు పెట్టుకున్నారు మరి కేసీఆర్ గారు వాటి గురించి ఏం చేస్తున్నారు ప్రభుత్వ రంగంలో నోటిఫికేషన్ లివర్ ప్రైవేట్ రంగంలో స్కిల్ డెవలప్‌మెంట్ అయితే ఏమి ఇంకొక రీతిగా అయితేనేమి ఉద్యోగాలు సృష్టించరు కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికే
మైనారిటీ బీసీ ఎస్టీ కార్పొరేషన్లకు 10 లక్షలకు పైగా అప్లికేషన్లు మాకు లోన్లు ఇప్పించండి అని అప్లికేషన్లు పెట్టుకున్నారు ఒక్కరికైనా ఒక్క రూపాయినా ఇచ్చారా కేసీఆర్ గారు మరి అటు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించరు స్కిల్ డెవలప్మెంట్ చేయరు కార్పొరేషన్ల ద్వారా ఉద్యోగాలు ఇవ్వరు నిరుద్యోగ వృత్తి ఇవ్వరు మీరు మన యువతకు ఏ విధంగా ఆదుకోనప్పుడు మీరు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు ఉండాలి కేసీఆర్ గారు అని అడుగుతున్నా ఏదైనా బండ కట్టుకొని మీరు ఈ బాయిలో దూకినా ఒక దళితుని ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణ బిడ్డల మీద తెలంగాణ నిరుద్యోగుల మన బిడ్డల మీద మీరు పాలు పోసిన వాళ్ళు అవుతారు ఎంత మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒకరు కాదు వందలు ఒకరు కాదు ఇద్దరు కాదు వందలు వందలలో చచ్చిపోతున్న కేసీఆర్ గారికి మాత్రం దున్నపోతు మీద వాన పడినట్టే కొంతమంది మందు తాగి చచ్చిపోతుంటే ఇంకొంతమంది ఊరేసుకొని చచ్చిపోతుంటే ఇంకొంతమంది అసలు ఎదురుగా వచ్చే ట్రైన్లు కింద పడి చచ్చిపోతున్నారు ఎంత ఆవేదన ఉండాలి డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఈ రోజు హమాలి పని చేసుకుంటున్నారు టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పని చేస్తున్నారు ఇది అవమానం కాదా సమాజంలో ఉద్యోగం సంపాదించుకోలేక సమాజంలో తలెత్తుకొని తిరగలేక తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఆత్మాభిమానాన్ని చంపుకోలేక కదా ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు 5 6 తరగతులు చదవని వాళ్ళు కూడా మంత్రులు కావచ్చు కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రం హమాలి పని చేసుకోవాలి గొర్రెలు బర్రెలు కాసుకోవాలి టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పని చేయాలా ఇదే నా కేసీఆర్ గారు చెప్పే న్యాయం కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా 191,000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి ఈ 191,000 ఉద్యోగాలే కాదు 385,000 ఉద్యోగాలు అన్ని శాఖలు కలుపుకుంటే కొత్త జిల్లాలు కొత్త మండలాలు అన్ని కలుపుకుంటే అన్ని ఉద్యోగాలు ఉంటాయి వాటిని అన్నిటి కూడా భర్తీ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నా 54 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వానికి అప్లికేషన్లు పెట్టుకున్నారు వాళ్ళందరికీ ఒక మార్గం చూపించాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నా కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించమని 10 లక్షలకు పైగా అడుగుతున్నారు వాళ్ళకు కూడా లోన్లు ఇప్పించమని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నా ఇవన్నీ ఇవ్వలేని పక్షాన 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ గారు ప్రకటించారు అది కూడా ఎంత మంది ఉంటే అంత మంది ఇప్పటికే 54 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు గనుక కనీసం వాళ్ళకైనా నిరుద్యోగ భృతి ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నా ఇవన్నీ మీరు చేయని పక్షంలో చేయలేని పక్షంలో మీరు రాజీనామా చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నా నిరుద్యోగుల కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మొదటి నుంచి పోరాటం చేస్తూనే ఉంది నిరుద్యోగుల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ కంటిన్యూస్ గా పోరాటం చేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరుద్యోగులకు భరోసా ఇస్తున్నా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ పక్షాన నిలబడుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీ పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఈ రోజు కూడా ఇక్కడే కూర్చొని సాయంత్రం వరకు నిరాహారం చేస్తాం